ముందుగా నేను విక్రమ్ గారికి థ్యాంక్స్ చెప్తానండి. ఎందుకంటే నాకు తమ్ముళ్ళలాగా భాస్కర్ చాలా ఇష్టమైన, నాతో పనిచేసిన నా అసోసియేట్స్ అందరిలోనూ నాకు చాలా ఇష్టమైన. ఎందుకంటే తనకి కాదు లేదు రాదు ఇలాంటివి తెలియ ముందు పని సాధించడం తప్ప తనకి డైరెక్టర్గా అవకాశం ఇచ్చినందుకు బెక్కం గారికి ఫస్ట్ కృతజ్ఞత చెప్తున్నాను. అలాగే బెక్కం గారు తీసిన సినిమా చూపిస్తా మామ అనే సినిమాని ఫస్ట్ సినిమా చూసి జడ్జ్ చేసి ఆ సినిమాకి చాలా సపోర్ట్గా నిలిచిన దిల్రాజు గారు ఈ సినిమాకు కూడా సపోర్ట్గా ఉండి మా భాస్కర్కి అలాగే బెక్కం గారికి ఎంతో తోడుగా ఉండి ఈ సినిమాకి ఒక గ్లామర్ని సినిమా మీద అందరి దృష్టి పడేలాగా ఒక మంచి లైట్ తీసుకొచ్చాడు ఆయన. అలాగే మా రాజన్నకి కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే ఈ సినిమాకి ఒక మంచి కథనిచ్చిన సాయి, నాకు ఎప్పటి నుంచో తెలుసు సాయి, సినిమా చూపిస్తా మామకి కూడా తన కథ, అలాగే డైరెక్టర్ కథ అయినప్పటికీ తన ఆ సక్సెస్లో చాలా భాగం ఉంది తనకి. అలాగే ఈ సినిమాకి కథనిచ్చి అలాగే ఈ సినిమాకి డైలాగ్స్ రాశారు ప్రసన్న అబ్బాయి, అందరికీ నేను మా భాస్కర్కి సపోర్ట్ కొన్నందుకు చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ముఖ్యంగా చోటాకే నాయుడు గారు ఈ సినిమాకి తనకు కూడా నా సినిమాల్లో భాస్కర్ అని చాలా ఇష్టం. దాంతో ఎంత టైట్గా ఉన్నా కూడా ఈ సినిమా చేస్తాను భాస్కర్ అని చెప్పి భాస్కర్కి ఒక సపోర్ట్గా ఒక బ్యాక్ బోన్గా నిలిచాడు ఈ సినిమాకి. దానికి కూడా అంటే నేను తనకైతే థ్యాంక్స్ చెప్పక్కర్లేదు కానీ, బట్ యాజ్ ఎ బ్రదర్ థ్యాంక్స్. భాస్కర్ నేను సినిమా చూశాను, చాలా ఒక కథని తను ఎక్కడ కథలో ఏం చెప్పాలనుకున్నాడో అది ఫోకస్ మిస్ అవ్వకుండా చాలా బాగా చెప్పాడు కథని. అలాగే ఏదో ఒక చిన్న డైలాగ్ కోసం ఏదో ఇంకొక మంచి డైలాగ్ వస్తే బాగుంటుందని చెప్పి ఆ రైటర్ని పట్టుకుని ఇంకో చోటుకి వెళ్ళి ఇంకో చోటుకి వెళ్ళి ఇలాగా తను ఎంతో కష్టపడి వీళ్ళందరికీ అంటే ప్రొడ్యూసర్స్కి కూడా తెలియకుండా తను చేసిన హోంవర్క్ నాకు తెలుసు. ఎందుకంటే ఏ చిన్నది ఉన్నా నాకు ఫోన్ చేస్తాడు, నేను ఎవరికి చెప్పడం లేదు సంథింగ్. అలాగే చాలా ఈ సినిమా అనుకున్న దగ్గర నుంచి అహర్నిశలు తను నిద్రపోకుండా అంత బాగా పనిచేశాడు. సినిమా అయితే చాలా చాలా బాగుంది. అంటే ఇది ఏ క్లాస్ సినిమా, ఇది సి క్లాస్ సినిమా, ఇది బి క్లాస్ సినిమా అలా కాదు, ఇట్ ఇస్ యూనివర్సల్ సినిమా. సినిమా చూసిన తర్వాత నాకు ఫస్ట్ నేను నా బాయ్ ఫ్రెండ్స్ అంటే చాలా ట్రెండింగ్గా ఉంది కదా, దానికి నాన్న ఎందుకు యాక్ట్ చేశారు భాస్కర్ అని అన్నారు. అంటే రాజుగారు రషెస్ చూసిన తర్వాత అది నేను నా బాయ్ ఫ్రెండ్స్ అనేది కరెక్ట్ కాదు, నాన్న అని పెడితేనే బాగుంటుందని అన్నారండి. అంటే నేను ఏదో కారణం లేకుండా రాజుగారు అన్నాడు రాజన్న అని చెప్పేసి అనుకున్నాను నేను. బట్ నాకు సినిమా చూసిన తర్వాత అర్థమైంది తను ఎందుకు ఆ నాన్న అనేది యాడ్ చేయాలని తను అనుకున్నాడు. నేను నా బాయ్ ఫ్రెండ్స్ అని ఉంటే జస్ట్ ఒక యూత్కి పరిమితం అయిపోయేది, కానీ సినిమాలో ఒక తండ్రి కూతుర్ల మధ్య ఉండే ఒక బంధం చాలా మంచి బంధం, వాళ్ళ మధ్య ఉన్న ఒక మంచి సెంట్రీ సీన్స్ అవి చాలా ఓవరాల్గా చూస్తే మంచి కథలో తండ్రి కూతుర్లది చాలా ఎక్కువ ఇది ఉంటుంది. ఓకే అని అనుకున్నాను నేను చూసిన తర్వాత. ఓకే తను అందుకే ఒక ఫ్యామిలీ సినిమాని ఫ్యామిలీ సినిమాలో వెళ్ళాలి, దాంట్లో ఒక ఫ్యామిలీ సినిమాలో ఎంటర్టైన్మెంట్ కామెడీ ఉండాలని తను ఎక్కువ ఫీల్ అయ్యాడని నేను అనుకున్నాను. లాస్ట్ హాఫ్ అన్ అవరు చాలా ఫెంటాస్టిక్గా అందరూ కూడా చాలా గొప్పగా ఫీల్ అవుతారు. సినిమాలోంచి బయటకు వచ్చిన ప్రతి ప్రేక్షకుడు 2 గంటల సినిమాని నవ్వుతూ అలా అలా సరదాగా గడుపుతూ 1/2 గంట సినిమా గురించి మాత్రం చాలా బాగా మాట్లాడతారు సినిమా గురించి అని నేను మనస్ఫూర్తిగా విశ్వసిస్తున్నాను. ఎంతో కష్టపడ్డ భాస్కర్కి ఒక మంచి భవిష్యత్తు మంచి ఫ్యూచర్ ఉండాలని ప్రేక్షకులందరూ ఈ సినిమాని బాగా ఆదరించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ
ఈ సినిమాలో యాక్ట్ చేసిన నటీనటులకి, మిగతా టెక్నీషియన్స్ అందరికీ, అలాగే సినిమా ఎడిట్ చేసిన చోట గేపుల సార్ నా దగ్గర నుంచే నా సినిమాలన్నిటికీ పనిచేస్తూ వచ్చాడు. ఇది తనకి సెకండ్ ఫిల్మ్, తను కూడా చాలా బాగా చేశాడు. అందరికీ మంచి పేరు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు ఇద్దరికి, మళ్ళీ మా భాస్కర్కి అవకాశం ఇచ్చినందుకు. నాకు ఎలా అంటే, ఫస్ట్ వెంకటేశ్వర అగ్రిగేషన్స్ అంటే రాజుగారిది బ్యానర్ స్టార్ట్ అయింది నాతో, ఫస్ట్ సినిమా నాతో. తర్వాత నేను ఎవరిని రికమెండ్ చేసినా అందరినీ డైరెక్ట్లు చేశాడు తను. రాజన్నది నాదే అదొక మంచి అసోసియేషన్, ఇది ఇలాగ కలకాలం నడవాలి. ఈ సంస్థ బాగుంటే ఎంతోమంది కొత్త డైరెక్టర్లు ఇండస్ట్రీకి వస్తారు. చాలా యంగ్ స్టఫ్, కొత్త వాళ్ళందరూ చాలా ఎక్కువ మంది వస్తారు ఈ సంస్థ బాగుంటే. ఎందుకంటే కొత్త డైరెక్టర్లతో వాళ్ళకున్న ఏవి ఆశలు ఉంటాయి అవన్నీ అన్ని చోట్ల నెరవేరు, ఈయన దగ్గర నెరవేరుతాయి. ఎందుకంటే పాపం వాళ్ళని బేబీస్లా చూసుకుని వాళ్ళు ఏమన్నా ఏమడిగినా కోపడకుండా అన్నీ కూడా వాళ్ళతో పాపం ట్రావెల్ చేస్తూ వాళ్ళు అలుగుతూ ఉంటారు. కొత్త డైరెక్టర్లు కూడా రాజుగారి డైరెక్టర్లు అలుగుతూ ఉంటారు. అయినా కూడా వాళ్ళని, వాళ్ళకి ఏం కావాలో వాళ్ళ అలక తీర్చి, ఆ కథ బాగా వచ్చే వరకు వాళ్ళని బొజ్జగించి చేయించి, వాళ్ళకి కావాల్సిన అన్ని ప్రొవైడ్ చేసి ద బెస్ట్ ఫిల్మ్ని, బెస్ట్ అవుట్పుట్ని బయటకి ఇస్తారు. హెడ్స్ ఆఫ్ రాజన్న. ఈ సంస్థ ఇంకా ఎంతోమంది భాస్కర్ లాంటి కొత్త డైరెక్టర్లని ఇంకా పరిచయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మళ్ళీ థ్యాంక్స్ అండి. కథ విన్నప్పుడు నాకు ఏదైతే అనిపించిందో, డబుల్ పాజిటివ్ వీళ్ళు నాకు తీసుకొచ్చి చూపించినప్పుడు ఒక ఎగ్జైట్మెంట్ ఉంటుంది, అంటే అనుకున్న కథని కరెక్ట్ చేశారా లేదా అని. సో డబుల్ పాజిటివ్ చూసినప్పుడు ఒక రెండు మూడు సీన్స్ నాకు అనిపించినవి వాళ్ళు చెప్తే, వాళ్ళు టీం అందరూ నాతో డిస్కస్ చేసి మీరు చెప్పింది చేస్తే బాగుంటుంది అనుకొని అది వాళ్ళు చేశారు. చేసిన తర్వాత పోస్ట్ ప్రొడక్షన్లో చూసినప్పుడు రీ రికార్డింగ్ అయిపోయి మిక్సింగ్ అయిపోయినాడు అని, నా సొంత సినిమాలాగే వదిలిపెట్టలేదు. వెళ్ళి డీటెయిల్స్లో కూడా అన్ని రీల్స్ చెక్ చేశాను. సో మళ్ళీ కాపీ రెడీ అయ్యాక కాపీ చెక్ చేశాను. సో ఇవన్నీ ఒక ట్రావెల్, ఆ సినిమాతో అటాచ్మెంట్ పెరగడం వల్ల, దాని తర్వాత సెన్సార్ దగ్గర నుంచి వచ్చిన కాంప్లిమెంట్స్ కానీ, ఇందాకే జస్ట్ దుబాయ్ అండ్ కువైట్లో సెన్సార్ అయింది, అక్కడ నుంచి వాళ్ళ ఫోన్, మేము ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ సినిమా ఇంత బాగుంటుందని. సో ఇంకొక మాకు 36 అవర్స్ వెయిటింగ్, 36 అవర్స్లో తెలుగు ప్రేక్షకులు, నేను ఏదైతే కథ విన్నప్పటి నుంచి నేను స్టేట్మెంట్స్గా ఏదైతే ఆడియో ఫంక్షన్లో కానీ అంతకుముందు ప్రెస్ మీట్లో కానీ ఏదైతే చెప్పానో అది వినయ్ కూడా ఆల్మోస్ట్ అదే ఫీల్ అయ్యాడు. ఫస్ట్ 20 మినిట్స్ సినిమాకు సంబంధించిన కథ, దాని తర్వాత అంతా ఎంటర్టైన్మెంట్ స్టార్ట్ అయ్యి, మళ్ళీ ఇంటర్వెల్ ముందు ఒక 5 నిమిషాల కథ, దాని తర్వాత మళ్ళీ అంతా ఎంటర్టైన్మెంట్ స్టార్ట్ అయ్యి, లాస్ట్ 25 మినిట్స్ ఏంటి దానికి ఫాదర్ అండ్ డాటర్ మధ్యలో జరిగిన, ముగ్గురు బాయ్ ఫ్రెండ్స్ మధ్యలో జరిగిన కథని చాలా అందంగా, అంటే మంచి మంచి డైలాగ్స్తో అక్కడక్కడ ప్రతి ప్రేక్షకుడు ఒక ఫాదర్ కానీ ఒక కూతురు కానీ ఆ మాటలకి ఒక ఎక్కడో ఒక దగ్గర మన లైఫ్లో జరిగే వాళ్ళ మధ్యలో ఇద్దరి మధ్యలో ఉండే ఆ రిలేషన్కి సంబంధించింది ఇవన్నీ చాలా అందంగా మోల్డ్ అవ్వడం జరిగింది. సో మంచి మ్యూజిక్, ఆల్రెడీ మ్యూజిక్ పాపులర్ అయింది. ఆడియన్స్ కూడా ఈ సినిమా చూడాలని వెయిటింగ్లో ఉన్నారని మా ఆల్ ఏరియాస్ నుంచి మా వాళ్ళు చెప్తుంటే అది కొంచెం ఎగ్జైటింగ్గా ఉంది. సో డెఫినెట్గా 16th రోజు ఈ సినిమాకు చాలా పాజిటివ్, నేను ఊహించిన దానికంటే ఎక్కువ రావచ్చు, నేను బాగుంటుంది అనుకుంటున్నా. మేబీ ఇప్పుడు నాకు కువైట్ నుంచి, దుబాయ్ నుంచి వాళ్ళు చెప్పిన మాటలు వింటుంటే ఇంకా బాగుండేయటానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో ఓల్డ్ టీమ్ కష్టపడ్డారు మంచి సినిమా చేయడానికి, అందరూ ప్రయత్నం చేశారు. 7 డైరెక్టర్ని నా బ్యానర్లో ఇంట్రడ్యూస్ చేశాను. నా డైరెక్టర్ నా బ్యానర్లో కాకుండా ఇండైరెక్ట్గా భాస్కర్ని కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నందుకు ఐఎమ్ సో హ్యాపీ. సో డెఫినెట్ భాస్కర్కి మంచి ఫ్యూచర్ ఉంటుంది ఈ సినిమా తర్వాత. ఆడియన్స్ 16th రోజు థియేటర్కి వెళ్ళి చూడండి, డెఫినెట్గా నచ్చుద్ది ఈ సినిమా మీకు. థ్యాంక్ యూ. నాకు ఈ అవకాశం గోపి గారికి చాలా రుణపడి ఉంటాను. ఈ సినిమా ఫస్ట్ రాజుగారు కథని, కథ బాగుంది చేయండి అని చెప్పారు. తర్వాత మళ్ళీ రెస్ట్ చూసాక ఈ కథ బాగా చేశారు, ఇంకా కొన్ని మార్పులు చేస్తే బాగుంటుంది, చిన్న చిన్న మార్పులు చేసి చెప్పి అవన్నీ షూట్ చేసి ఆయనకి చూపించాం బాగుందని చెప్పి మొత్తం ఆయనే హ్యాండిల్ చేసి మొత్తం ఆయనే దగ్గర నుండి చూసుకున్నారని రాజుగారు కూడా చాలా థ్యాంక్స్. కథ ఇచ్చిన సాయికృష్ణ గారికి, మాట్లాడిన ప్రసన్న గారికి, థియేటర్ చోటకే ప్రసాద్ చాలా బాగా హెల్ప్ చేసినా చేశారు, చోటకే నాయుడు గారు కూడా
నాకు నేను ఆయన దగ్గర అసిస్టెంట్గా పనిచేశాను. చేసిన అసిస్టెంట్ అని కూడా ఏ షార్ట్ చెప్పిన సార్ ఆ షార్ట్ చెప్పి నేను బాగోకపోతే కాదు నువ్వు ఓకేనా కన్ఫర్మ్ అని నీకు కాన్ఫిడెన్స్ ఉన్నావని అడిగిపోవడం మరి అసలు ఒక అసిస్టెంట్ ఒక విధానంలో చూడకుండా నేను ఏదైనా చేసి చూపి చేశారైనా ఆయనకు కూడా చాలా థ్యాంక్స్ తోట గారు కూడా డ్యాన్స్ మాస్టర్ విజయ్ గారు మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ చంద్ర గారు కూడా చాలా మంచి మ్యూజిక్ ట్యూన్స్ ఇచ్చారు ఆర్ఆర్ కూడా చాలా బాగా ఇచ్చారు లిరిక్ రైటర్స్ కూడా చాలా మంచి లిరిక్స్ రాసి మంచి పాటలన్నీ ఇచ్చారు అందరికీ చాలా పేరు ఒకవేళ ఎవరైనా పేరు మర్చిపోతే క్షమించండి అందరికీ థ్యాంక్స్.